గుడ్ మార్నింగ్. మన అంశం ఈరోజు తెలంగాణలో ప్రముఖంగా రాజకీయవేత్త, చాలా రకాలైనటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎక్స్ ఎంపీ, అదేవిధంగా రైతు బంధుకు సంబంధించిన వ్యక్తి, ఈ అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే మన విధాన పరిషత్ పెద్దల సభలో అధ్యక్షునిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పేరే గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీ ఎక్స్. తనయుడు భవిష్యత్తు గురించి, ఆయన పార్టీ మారే అవకాశం ఉందనేటువంటి వార్తలు విరివిగా వస్తున్నాయి. ఎందుకంటే సమీక్ష సమావేశంలో తన కుమారుడు బీఆర్ఎస్లో సమీక్షకు వెళ్ళాడు తప్ప గుత్తా సుఖేందర్ రెడ్డి వెళ్ళాడు. ఈయన మీద రకరకాల యొక్క అభియోగాలు ఉన్నాయి. మనం గతంలోనే చాలా వీడియోస్లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ యొక్క టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్కి వెళ్తే ఆయనకు మంత్రి పదవి ఇవ్వడని చెప్పాం, అదే పద్ధతి చేస్తాడని చెప్పాం. అదేవిధంగా ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదు, మంత్రి పదవి లాంటిది ఒక పదవి ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకు ఈయనకు మభ్యపెట్టి గుంజుకున్నటువంటి కేసీఆర్ యొక్క మేధాశక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి మీద పనిచేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎంతోమందితో ప్రముఖులతోటి పరిచయం ఉన్న వ్యక్తి, కేవలం ప్రలోభాలకు ఒక మంత్రి పదవి వస్తుందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన బ్యాక్గ్రౌండ్ కనుక గమనిస్తే కేసీఆర్ ఊరికనే ఇవ్వలేదు పోస్టు, ఆయన తీసుకోలేదు. కేసీఆర్కు ఎవరైతే ఆపోజిట్గా కోర్టులో పిటిషన్ చేసి ఇబ్బంది పెడతాడో వాళ్ళకు మాత్రమే పదవులు ఇచ్చారని మనం గుర్తుపెట్టుకోవాలి. లేదా పొట్టు పొట్టు తిట్టిన వాళ్ళకు, బట్టలు విడదీసి కొడతాన్న వాళ్ళకే ఆయన మంత్రి పదవులు ఇచ్చాడు. అదేవిధంగా కార్పొరేషన్ పదవులు కానీ ఏ పదవులు కూడా ఆయనను వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకే ఇచ్చాడు. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా సుఖేందర్ రెడ్డి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సుఖేందర్ రెడ్డి గారు ఈ యొక్క ఎర్రబుగ్గల మీద, క్యాబినెట్ ఇచ్చినటువంటి దాని మీద హైకోర్టులో పిటిషన్ వేసి రద్దు చేపించాడు. అప్పటికి కొరకరాని కొయ్యగా కేసీఆర్కు కనపడ్డాడు గుత్తా సుఖేందర్ రెడ్డి. అప్పుడు వాళ్ళ దూతల ద్వారా ఏంటి అనేటువంటి అంశం కనుక్కున్నాడు. ఆయనకి ఏం లేదు సార్, ఆయనకు ఒక మంత్రి పదవి రావాలి, ఆయన చిరకాల వంశ, అది మనం నెరవేరుస్తామని మీరు చెప్పండి, తీసుకొచ్చి మన దొడ్డిలో కట్టేసి పడేద్దాం, ముందు చెప్పండి తర్వాత ఫుట్బాల్ ఆడండి అని చెప్పడం జరిగింది. అనగానే ఆయన దొరపై పిలిపించి, అయ్యా సుఖేందర్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ వీడినట్లయితే మేము మిమ్మల్ని గౌరవించుకొని మంచి పదవిలో, మంత్రి పదవిలో కూర్చోబెడతామని చెప్పాడు. అనగానే ఎగిరి గంతేసి ఈయన ఆ పార్టీలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు తెలిసింది అక్కడ ఒక్కసారి కండువా కప్పి లోపల పడేస్తే పట్టించుకుంటే నాదుడు ఉండడనే విషయం గుత్తా సుఖేందర్ రెడ్డికి చాలా ఆలస్యంగా తెలిసింది. అప్పటికి ఆల్రెడీ చెడిపోయి ఉన్నాడు, పనికి రాకుండా పోయాడు, కాంగ్రెస్ పార్టీ కొంత ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయన ఏమీ సపోర్ట్ చేయకుండా ఎస్ హుజూర్ అనేటువంటి విషయాలను చేశాడు. ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగినా, ఎంపీ టికెట్ అడిగినా, మంత్రి పదవి ఏదైనా అప్పుడు చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తామని ఇన్ని రోజులు టైం పాస్ చేసి ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు తన వారసుడైనటువంటి కొడుకు రాజకీయాల్లో భవిష్యత్తు ఉండాలంటే బీఆర్ఎస్లో లేదని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నప్పటికీ తన కుమారుడిని రాజకీయ వారసుడిగా చేయాలంటే బీఆర్ఎస్లో స్థానం లేదని భావించి ఎడపు అమ్మకము పెడమ్మకము వేసుకొని ఆయన మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా దెబ్బకొట్టాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండి ఏమి ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి ఏమి చేయలేరు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ఆయన నిర్ణయాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా తీసుకునే అంశాలు కూడా మనకు పెద్దల సభలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా పెద్దల సభలో పెంచుకుంటా పోతుంది సభ్యులను. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్కరే రిటైర్డ్ అవుతా పోతా అంటారు, రెండు సభల్లో
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఆయన భవిష్యత్తును గురించి ఆలోచన చేసుకుంటూ ఇంకా ఆయన భవిష్యత్తు ఎలాగో నాశనం చేశాడు కేసీఆర్ ఎందుకు పనికి రాకుండా చేశాడు కాబట్టి తన కుమారునైనా కాంగ్రెస్ పార్టీకి పంపించి ఆయన భవిష్యత్తును చేయాలని చెప్పి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు ఎంపీగా గెలిచిన సత్సంబంధాలు ఉన్నాయి రేవంత్ రెడ్డితోటి కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పార్టీలోకి ఎందుకంటే వాళ్ళు పదవులు ఇప్పుడు కాదు ఆయనకు ఏ పదవి ఇస్తాడు అనేది పక్కన పెడితే ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇచ్చేదానికి అవకాశం లేదు గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు వచ్చే పొజిషన్లో లేడు ఎంపీకి నిలబడాలన్న నల్గొండలో కాబట్టి ఆయనది స్టాప్ అయిపోయింది మోసం చేసిన వ్యక్తిని దగ్గ అదేవిధంగా ఏమీ చేయలేని పరిస్థితి ఇలాంటి వందల వేల మందిని ఇలా మోసం చేసినటువంటి కేసీఆర్ జిత్తులు మారి నక్క అనే విషయం చాలామందికి ఆలస్యంగా తెలిసింది ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గొంతొచ్చింది మేము చాలా విషయాల్లో వ్యక్తీకరణ చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఆయన భవిష్యత్తు లేదు అప్పటికి డి శ్రీనివాస్ గారు అన్నో పదవులు అనుభవించి ఆయన కూడా పోయాడు అందరినీ తీసుకొచ్చి ఒక బందికానంలో విధించిన చేసి తాళం వేశాడు నోరెత్తితే ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఇక ఈయననే కాదు పొంగులేటి శ్రీనివాసులని ఎంపీగా ఉన్నటువంటి ఖమ్మంకు వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీలో విలీనం చేసుకొని ఆయనకే టికెట్ ఇవ్వలేదు దుర్మార్గుడు దుష్టుడు నీచుడు అయినటువంటి కేసీఆర్ వీళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గాన్ని చాలా మటుకు ఆయన కావాలనే ఈ విధంగా చేశాడనే విషయం చాలామందికి ఆలస్యంగా తెలుస్తుంది మనం ఆ రోజు ఆయన యొక్క జిత్తులు మారిని ఎప్పుడో కనిపెట్టాం ఆ రోజే చాలా హెచ్చరించడం జరిగింది కానీ ఏ ఒక్కరు కూడా వినలేదు ఈ కాంగ్రెస్ బదులు బీజేపీ సైడ్ మొగ్గడం ఉంది బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ టీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం పెట్టుకున్నారని తెలిసిన తర్వాత కాంగ్రెస్ వైపు ప్రజలు వచ్చారు కాంగ్రెస్దే ఈ ప్రభుత్వం బాగా అన్ని పనులు చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో చాలా రోజులు కాంగ్రెస్ ఉండడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ జిత్తులు మారి నక్కను అదేవిధంగా దానికి వంతుపడిన కొడుకు విదేశాలకు వెళ్ళి విదేశాల్లో ఆస్తులు సంపాదించుకున్నటువంటి కొడుకు కూతురు అదేవిధంగా హరీష్ రావు మైన్స్ మాఫియా ఆ మైన్స్లో ఏ విధంగా కరీంనగర్లో సంపాదించింది ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సులు జిఎస్టీలు కానీ ఇన్కమ్ ట్యాక్స్లు ఎగదొబ్బి దాంట్లో నుంచి కమిషన్ దొబ్బినటువంటి వాళ్లకు అదేవిధంగా కాళేశ్వరంలో మనం చూస్తున్నాం కాళేశ్వరం మెడకు చుట్టుకున్నది టీఆర్ఎస్ బీఆర్ఎస్కు అందులో కమిషన్ తీసుకున్నటువంటి హరీష్ రావు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడని చెప్పేసి ఆయన పక్కన పెట్టి కేసీఆర్ఏ రంగంలో దిగి డైరెక్ట్ ప్రగతి భవన్కే లంచాలు తీసుకోవడం అనేది జగమెరిగిన సత్యం ప్రజలందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ఒక్కడే పోరాడాడు రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చారు డైరెక్ట్గా ఏ మాట మాట్లాడినా హ్యాపీ రావు జైల్లో వేపిస్తూ ఉండేవాడు అందరినీ కాబట్టి భూములను కబ్జా చేస్తున్నారు అదేవిధంగా లక్షల కోట్లు దండుకున్నారనే విషయంలో ఆయనకు బ్లాక్ మనీగా డబ్బులు పెట్టుకోవడం వాస్తవం కానీ ఇప్పుడు ఆయన దేశవ్యాప్తంగా సినిమాల్లో చెప్పినట్టు ఆయనకు ఒకటే ఏకైకం ప్రధానమంత్రి కావాలని ఇప్పుడు ప్రధానమంత్రి కాదు కదా సర్పంచ్ కూడా కాడు చింతమడకలో కూడా ఎవరూ పట్టించుకోరు ఆయన ఎమ్మెల్యే గెలవడం కూడా ఏదో అదృష్టంగా గెలిచినట్టే మేము భావిస్తున్నాం ప్రియమైన ప్రజలారా పిచ్చి పిచ్చి పనులు చేసిన పిచ్చి తుగ్లక్ను మీరు ఎదుర్కొనలేక ఈ యొక్క రైతులకు ఇబ్బంది పెట్టినటువంటి కేసీఆర్ పార్టీ మళ్ళీ అన్నీ సర్దుకొని ఎంపీకి మాకు ఓటేయండి మేము పీకుతాం ఢిల్లీలో అని చెప్పి చెప్పుకుంటూ సమీక్ష సమావేశాలు చెప్పడం జరిగింది ఆదర్శవంతులైన ప్రియ సోదరులారా గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు జానారెడ్డి కుమారునికు జానారెడ్డిని పెద్దగా గౌరవించకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసింది మీకు నాగార్జునసాగర్లో మీకు అందరికీ తెలుసు అదేవిధంగా నీ జీవితం నాశనం చేశాడు పెద్ద అయినటువంటి జానారెడ్డి గారిని ఓడించడానికి ఈయనకు సిగ్గు శరం లేకుండా చేసి
ఓడించాడు, అసెంబ్లీలో రాకూడదు అని ఎవరు ఎవరి మీద కోపం ఉంటుందో, ఎవరి మీద ఏముంటుందో పిచ్చి తుగ్లక్ లాగా పరిపాలించి ఈరోజు దాదాపుగా 700,00,000,000,000 అప్పు చేసి ఈరోజు భవిష్యత్తును అంధకారం చేసి పెట్టాడు. ఇవన్నీ కూడా గమనించినటువంటి ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి మీరు కాంగ్రెస్లో మీ కుమారుడు వస్తాడనే విషయం అర్థమవుతోంది, మీ కుమారునికి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ మనము ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా ప్రియమైన ఒక సామాజిక వర్గాన్ని గురించి మనం చెప్పలేం, కానీ ఒక మిత్రుడు ఒక సామాజిక వర్గంకి మళ్ళీ ఈయన కూడా రాజులాగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్తా అన్నాడు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఐఏఎస్ ఐపిఎస్ వీళ్ళు ఎవరు పరిపాలన చేస్తారు అనే అంశాన్ని మనం ఆలోచన చేసుకుంటే తుది నిర్ణయం రేవంత్ రెడ్డి సీఎం గారు తీసుకోవాలి. కాబట్టి ఏదైతే ఆంధ్ర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారికి అప్లికేషన్ కన్సిడర్ చేస్తున్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే దాంట్లో కండిషన్ ప్రకారం 62 ఏళ్ళ లోపల ఉండాలి. అదేవిధంగా మురళి కూడా ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ డీజీపీని ఎంపిక చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఇక సౌమ్యుడు అవినీతి పరుడు కాదు, ఆయనకు ఖచ్చితంగా ఇస్తారు. చాలా విషయాలు ఆయనకు తెలుసు, అందులో దొంగలను కూడా ఏరి పట్టుకుండే అవకాశం ఉంది. ఆయన యొక్క రికార్డును చూసి చేస్తున్న తప్ప ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని సెలెక్ట్ చేయలేదనే విషయం చాలామంది గుర్తుపెట్టుకుంటే మనము మంచిదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం, ఏదైతే దయాకర్ ఉన్నారో అద్దంకి దయాకర్కు టీపీసీసీ పదవిస్తారు, అప్పుడు ఇద్దరు కూడా ఒకరు ఒక సామాజిక వర్గానికి, అట్టడుగు ఎస్సీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు పార్టీని నడుపుకుంటూ అదేవిధంగా ప్రభుత్వాన్ని ఈయన నడుపుకుంటూ ఇద్దరు సమన్వయంతో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆయనకు మంచి పదవి వస్తుందని చెప్పాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇంకా చాలామందికి చాలా రకాల ఆశలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా అకాడమిక్ చేయాలి, వాళ్ళని నియమించాలి. కార్పొరేషన్ పదవుల్లో పార్టీ పదవుల్లో నియమించే అవకాశం ఉంది. సర్వ స్వతంత్రాలు ఉండవు, ఎందుకంటే కేంద్ర కమిటీకి చెప్పుకోవాలి చేయాలి. కార్పొరేషన్కు సంబంధించినటువంటివి ఆశావాదులు చాలామంది ఉన్నారు. ఎంతోమంది ఈ ప్రభుత్వాన్ని బంధపెట్టడానికి గత ప్రభుత్వాన్ని బంధపెట్టడానికి చేశారు. ఇప్పుడు ముఖ్యంగా ఫండ్స్ను సేకరించుకోవడం, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ట్యాక్సులు కడితే ప్రభుత్వము మళ్ళీ మనగడ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ వాదులు చేయండి. అదేవిధంగా ఎంపీలను 12 నుంచి 14 గెలిపియండి. పార్టీగానా కాంగ్రెస్ పార్టీ ఊహాజనితంగా వస్తుంది అనుకుంటున్నాం, కానీ వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కాబట్టి కేంద్రంలో వస్తే రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసాం రాజశేఖర రెడ్డికి పరిపాలన ఎలా చేశాడు, ఈయన కూడా అదే పద్ధతిలో వెళ్తున్నాడు. కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్ రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్.